వ్యవసాయ బిల్లులు ఏవైతే ఒకే దేశం ఒకే మార్కెట్ విధానం పేరుతో బిల్లులు తీసుకొచ్చారు, ఆ బిల్లుల్ని వెనక్కి తీసుకోవాలి, రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ, అలాగే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పంపు చెట్లకి మోటార్లు బిగించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 22 మరియు దాన్ని అమలు చేయడానికి 68 జీవోని ఈ రకంగా మొత్తం ఈరోజు రైతులకు ఇచ్చే విద్యుత్ ఏదైతే ఉచిత విద్యుత్ ఉందో దీని అన్నింటినీ కూడా ఈరోజు మోటార్లకి మీటర్లు పెట్టే ఒక ఏదైతే జీవో ఉద్దేశించి ఇచ్చారో వీటిని వెనక్కి తీసుకోవాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తే ఈరోజు దేశవ్యాప్తంగా రైతులు అలాగే అనేక ప్రజా సంఘాలు కలిసి ఆందోళన చేస్తా ఉన్నాయి. దానికి సిపిఎం పార్టీకి సంఘీభావం తెలియజేస్తాను. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తనకు అధికారం ఉంది కదా అనే మందబలంతో చట్టసభల్లో చర్చ జరపకుండా పొల ప్రయోగం తీరు మూజువాని ఓటుతో వ్యవసాయ బిల్లుని ఈరోజు వాళ్ళు ఓకే చేసుకున్నారు, వ్యవసాయ బిల్లుని అంగీకరించుకున్నారు. ఆ వ్యవసాయ బిల్లులో ఏముందంటే ఈ దేశంలో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతుల ప్రయోజనాలన్నీ కూడా పక్కకెళ్ళిపోయి కేవలం కార్పొరేట్ వ్యవసాయం చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలకు రైతుల శ్రమని దోచిపెట్టడానికి ఉద్దేశించిన బిల్లులు ఈరోజు ఆ వ్యవసాయ బిల్లులు. అందుకని దీనిపైన చర్చ జరగాలని చెప్పి పార్లమెంట్లో ప్రతిపక్ష సభ్యులు అడిగితే చర్చకు ఈరోజు ప్రభుత్వం అంగీకరించకుండా బలప్రయోగంతో మూజువాడిని ఒడితో వాటిని అంగీకరించుకున్నారు. అంటే ఈ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేసి రైతుల శ్రమని పెట్టుబడిదారులకి కార్పొరేట్లు అప్పచెప్పడానికి ఈరోజు బీజేపీ సిద్ధంగా ఉంది తప్ప రైతుల ప్రయోజనాలకు సంబంధించి ఈ బిల్లుని కూడా హానికరం అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా ఈరోజు పంజాబ్లో చూస్తూ ఉన్నాం, హర్యానాలో చూస్తూ ఉన్నాం, రైతులు రోడ్ల మీదకి వచ్చినారు, 3 రోజుల పాటు రైళ్లు బంద్ చేస్తాం, ఈ బిల్లులు ప్రమాదకరమైనవి, ఈ బిల్లులు వద్దని చెప్పి ధర్నాలు చేస్తూ ఉన్నారు. అయినప్పుడు కూడా బీజేపీలో ఈ ప్రభుత్వంలో చలనం రావడం లే. అందుకని మేము అడుగుతున్నాం, ఇది కేవలం రైతులు శ్రమని రైతుల కష్టాన్ని ఇతరులకు దోచిపెట్టే కార్పొరేట్ దోచిపెట్టే బిల్లులు కాబట్టి వీటిని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈరోజు బీజేపీ కొంత పడుతూ ఉంది. మొన్న పార్లమెంట్లో వీళ్ళు కూడా ఓటేశారు ఆ బిల్లులకి, వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం కానీ వీళ్ళందరూ కూడా ఓట్లేసి మేము కూడా బీజేపీ పెట్టిన బిల్లు ఆమోదిస్తామని చెప్పేసి ఈరోజు మళ్ళీ రైతుల పట్ల రైతుల సమస్యల పట్ల ముసలి కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 22 జీవో తీసుకొచ్చారు. ఈ జీవో ద్వారా ఎవరైతే రైతుల పంపు చెట్టు ఉన్నాయో ఈ పంపు చెట్లు అన్నిటి కూడా మీటర్లు పెట్టి వాళ్ళు తీసే కరెంటు కాల్చే కరెంటు అంతా లెక్క కట్టి ఆ లెక్క రైతుల మీద వేయకుండా మేమే డబ్బులు కడతామని చెప్పి ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది. ఒక్కసారి ఇట్లాంటి వ్యవహారం జరిగితే, ఒక్కసారి మోటార్లకు మీటర్లు పెట్టే వ్యవహారం జరిగితే రాబోయే రోజుల్లో ఈ డిస్కమ్ అన్నీ కూడా మొత్తం రాబోయే రోజుల్లో ప్రైవేట్ కనదిచ్చగా ఈ మొత్తం విద్యుత్ రంగం అంతా పోతుంది. కాబట్టి ఇది నష్టమైంది. అందుకే వెంటనే ఈ జీవో నెంబర్ 22 రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాను. రైతుల పట్ల మొదలు కనీది కాస్తే లాభం లేదు. రైతులకి వాళ్ళకి చూస్తాను డబ్బులు 10,000 ఇచ్చాం, 13,000 ఇచ్చాం గొప్పలు చెప్పుకోవడం కాదు. ఈరోజు వేరుశనగ రైతులు పంటలు ఈరోజు దెబ్బతిన్నాయి. జూన్లో వేసిన పంటలు, జూలైలో వేసిన పంటలు, 2 రకాల పంటలు కూడా ఈరోజు పూర్తిగా దెబ్బతిని రైతులు ఈరోజు మొత్తం వేరుశనగ చెట్లన్నీ కూడా పొలాల్లో వదిలేసినారు. మొత్తం చీడ పట్టిపోయింది, పురుగులు పట్టిపోయింది. కనీసం రైతులు వేరుశనగ పరిశీలించాలని కూడా ఈరోజు అధికారులు చేతలు రావడం లే, ప్రభుత్వం లెక్క వేయడం లే. 13,000 రూపాయలు వేసేస్తే సరిపోతుందని చెప్పి నేను అడుగుతాను. అందుకని ఇప్పటికైనా సరే వ్యవసాయ అధికారులు ప్రభుత్వం తక్షణమే గ్రామాల్లోకి వెళ్ళాలి, రైతులతో మాట్లాడాలి. మొత్తం వేరుశనగ పంట ఎవరైనా నష్టపోయారు లెక్కలు తీయాలి, వాళ్ళకి ఈరోజు పరిహారం ఇవ్వాలి, ఆ రకంగా ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మొదలు కన్నీరుతో రైతులకి కడుపు నిండదు, మొదలు కన్నీరు కాల్స్తే రైతుల కష్టాలు తీరవు. తక్షణమే ఈ ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 22 రద్దు చేయాలి. అలాగే పంట నష్టపోయిన వేరుశనగ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆదుకోవడానికి పరిహారం ఇచ్చి ఆ రకంగా రైతులను ఆదుకోవాలి. లేకపోతే భవిష్యత్తులో ఈ జిల్లాలో ఆత్మహత్యలు మరింత పెరిగిపోతున్నాయి, మరింత పెరిగిపోయే అవకాశం ఉంది. అందుకని మేము ప్రభుత్వం డిమాండ్ చేస్తాం, తక్షణం ఈ బిల్లు రద్దు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి కోరుతాం. రైతులకు అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు పండించాలి. రైతులు పండించి అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరలు రైతాంగం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి. రైతాంగం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి. సంఘాల ఐక్యత పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు వెంటనే పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు వెంటనే పండించి అన్ని రకాల పంటలకు గిట్టుబాటు ధరను కల్పించాలి. రైతులు